हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्तुन्नारु स्मार्ट इन्फो स्टूडेंट्स लास्ट टू थ्री डेस मन की नीट 2022 काउंसलिंग की संबंधी चाला अपडेट्स अयिते वच्चायि। सो आल इंडिया कोटा काउंसलिंग की संबंधी एपी स्टेट की संबंधी तेलंगाणा स्टेट की संबंधी चाला अपडेट्स अयिते वच्चायि। आ अपडेट्स अन्निटि गुरिंचि नेनु ई रोजु ई वीडियोलो डिस्कस चेस्तानु। सो नाकु इप्पुडु सेमिस्टर फाइनल थियरी एग्जाम्स अयिते उन्नायि। सो दानि वल्ल सो एम्मटे वीडियो अयिते चेयलेकुन्नानु। सो एनीवे मीकैते ए अपडेट वच्चिना कूडा सो నాకు టైం ఉన్నప్పుడు వెంటనే అన్ని అప్డేట్స్ ని కన్సాలిడేటెడ్ గా ఒక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను। సో కాబట్టి మన ఛానల్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి, ఏ ఒక్క వీడియోను కూడా మిస్ అవ్వొద్దండి। సో ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ అయిన అప్డేట్ చెప్తాను। సో ఫస్ట్లీ మనకి MCC ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది। వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే PWD క్యాండిడేట్ కి సంబంధించి, పర్సన్స్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। అయితే ఈ నోటిఫికేషన్ లో వీళ్ళు ఆల్ ఇండియా కోటా యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు। 10th అక్టోబర్ నుంచి రౌండ్ 1 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు। ఖచ్చితంగా 10th అక్టోబర్ నే స్టార్ట్ అవుతుందని అయితే ఇవ్వలేదు, లైక్లీ 10th అక్టోబర్ అనేతే ఇచ్చారు। ఇంకా వీళ్ళు ఈ నోటిఫికేషన్ లో ఏం మెన్షన్ చేశారంటే PWD క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాలో PWD కేటగిరీ కింద సీట్ తీసుకోవాలంటే PWD సర్టిఫికెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇప్పుడు ఈ PWD సర్టిఫికెట్ కోసం NTA వెబ్‌సైట్ లో లింక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి। సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి అని అయితే వాళ్ళు ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు। సో ఈ నోటిఫికేషన్ లో 10th అక్టోబర్ నుంచి అయితే రౌండ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు అని అయితే ఉంది। నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ క్యాండిడేట్స్ కి సంబంధించి, తెలంగాణలో ఏంటంటే ST కేటగిరీ వాళ్ళకి, ST షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు రిజర్వేషన్ అయితే పెంచారు। 6% రిజర్వేషన్ ఉండేది ముందు, ఇప్పుడు వాళ్ళు ఈ 6% రిజర్వేషన్ ని 10% రిజర్వేషన్ గా పెంచారు। సో దట్ ఇంకా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది। సో అలాగే దీని యొక్క ఇంపాక్ట్ అనేది రిమైనింగ్ కేటగిరీస్ కూడా మీద కూడా ఉంటుంది, కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు। 1 or 2 marks కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు నేను ప్రీవియస్ గా చెప్పిన దానికన్నా। సో అంతకు మించి ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండదు। ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇంకా 4 to 5 marks అయితే తక్కువ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా అడిషనల్ గా వాళ్ళకి 4% రిజర్వేషన్ అనేది పెరిగింది। ఇప్పుడు ఎస్టీ కేటగిరీకి తెలంగాణలో రిజర్వేషన్ పర్సంటేజ్ వచ్చేసి 10%। ఈ 10% కూడా ఈ ఇయర్ కౌన్సిలింగ్ నుంచే సో మనకి అమల్లోకి అయితే వస్తుంది। నెక్స్ట్ తెలంగాణ క్యాండిడేట్స్ కి ఇంకో అప్డేట్ ఏంటంటే, తెలంగాణలో ఈ ఇయర్ 2 new ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే యాడ్ కాబోతున్నాయి। CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే ప్రతిమ మెడికల్ కాలేజ్, ఈ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కి NMC నుంచి పర్మిషన్ వచ్చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది। ఒక్కో మెడికల్ కాలేజ్ లో 150 మెడికల్ సీట్స్ అయితే ఉన్నాయి, టోటల్ 2 మెడికల్ కాలేజెస్ కాబట్టి 300 మెడికల్ సీట్స్ అయితే యాడ్ కాబోతున్నాయి। అయితే ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాబట్టి 50% మనకి ఏ కేటగిరీ కిందకి వస్తాయి, అంటే 150 ఏ కేటగిరీ సీట్స్ అయితే మళ్ళీ కొత్తగా యాడ్ కాబోతున్నాయి। దీనివల్ల కట్ ఆఫ్ ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది। సో ఈ 2 కాలేజెస్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ కౌన్సిలింగ్ నుంచే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ అయితే చేస్తాయి। రీసెంట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా ప్రతిమ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ కి అటెండ్ అయ్యారు, అలాగే CMR కి NMC నుంచి పర్మిషన్ వచ్చినట్టు నా దగ్గర ఒక నోటిఫికేషన్ కూడా ఉంది। ఇది తెలంగాణ క్యాండిడేట్స్ కి రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి ఏంటంటే, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణుగుంట దగ్గర, సో ఈ మెడికల్ కాలేజ్ ఈ కౌన్సిలింగ్ నుంచే పార్టిసిపేట్ చేస్తుందని। సో మళ్ళీ ఈ మెడికల్ కాలేజ్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది। సో ఈ మెడికల్ కాలేజ్ ఈ ఇయర్ కౌన్సిలింగ్ నుంచే పార్టిసిపేట్ చేస్తుందంటే అయితే మళ్ళీ న్యూస్ వచ్చింది। అయితే దీని గురించి అఫీషియల్ గా ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు, కానీ సో ఒక జస్ట్ న్యూస్ అయితే వచ్చింది, ఈ ఇయర్ కౌన్సిలింగ్ నుంచే ఈ మెడికల్ కాలేజ్ కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు। సో ఇది SVU రీజన్ కిందకి వస్తుంది కాబట్టి SVU రీజన్ కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది। సో ఇవి రీసెంట్ గా వచ్చిన నీట్ 2022 కౌన్సిలింగ్ కి సంబంధించిన న్యూ అప్డేట్స్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే।